హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌరీనాథ్. ఈ రోజుల్లో మనిషి ఎలాంటి బిజీ లైఫ్ గడుపుతున్నాడో అందరికీ తెలిసిందే. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేంత వరకు మనిషి ఎంత ఒత్తిడికి లోనవుతున్నాడో, ఎలాంటి టెన్షన్ అనుభవిస్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత బిజీగా ఉండే మనకి మన జీవితం ఏంటి? మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? రేపు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనే కోరిక, కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మరి అవి తెలుసుకోవాలంటే జ్యోతిష్య పండితులు రాసిన జాతక పుస్తకాలు చదువుకుంటే కొంతవరకు మనసుకు ఊరట కలగటం ఖాయం. అయితే మీరు ఉండే ఈ బిజీ లైఫ్లో షాప్కి వెళ్ళి పుస్తకాలు కొని చదువుకోవడం జరిగే పనేనా చెప్పండి? అందుకోసమే మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం. శ్రీ 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 ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంత గారి 2019 రాశి ఫలాల పుస్తకంలోని విషయాలను స్వయంగా చదువుతూ వీడియో రూపంలో చేసి మీకు అందజేస్తున్నాం. ఎందుకంటే పనిలో కాస్త విరామం దొరికినా మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకోవడం అందరికీ అలవాటే. అందుకే మీ ఖాళీ సమయంలో మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో మీకు టైం ఉన్నప్పుడు ఈ వీడియోలు చూసి సిద్ధాంత గారు చెప్పిన విషయాలను తెలుసుకుంటారని కోరుకుంటున్నాం. ఈ జాతక విషయాల్లో ముందుగా శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంత గారు రాసిన జాతక పుస్తకంలో విషయాలు మాత్రమే మీకు మరలా నేను చదువుతూ తెలియజేస్తున్నాను. ఇందులో మా సొంతంగా చెప్పిన విషయాలు ఏమీ లేవు, దయచేసి గమనించగలరు. మేము చేసే ఈ ప్రయత్నం ఎవరిని కించపరిచే విధంగా మాత్రం ఉండదు. ఇందులో విషయాలు ఈ జాతకంలో ఈ సంవత్సరంలో అంటే 2019 మనిషి యొక్క జాతకం ఎవరిదైతే ఉన్నాయో జాతకాలు, అందులో ఒక సంవత్సరంలో ఒక నెలలో ఆ నెలలో వచ్చే వారంలో ఏ విధంగా అయితే మనకు రాసి చూపించారో అవే మీకు తెలియజేయటం జరుగుతుంది. ముందుగా మనం 2019లో ఈ రాశుల యొక్క జాతకాలు మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ 2019 మకర రాశి వారికి ముందుగా March 3 ఏ విధంగా ఉందో ముందు వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా March 4 ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక 2019 కాలంలో ఈ మకర రాశి వారికి మొత్తం ఆదాయం 5, వ్యయం 2, అదేవిధంగా పూజ్యత 2, అవమానం 4. ఇక March 4 వచ్చినట్లయితే నూతన పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. ఏదైనా March 4 ఈ మకర రాశి వారు నూతన పెట్టుబడులు చాలా ఆచితూచి మీరు అడుగు వేయటం చాలా చాలా మంచిది. ఎలాగంటే మీరు ఏదైనా ఒక వృత్తిపరంగా కానీ లేదైనా ఒక వ్యాపార పరంగా కానీ ఏదైనా సరే పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకుని వెయ్యాలి. అదేవిధంగా స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంతకన్నా శుభదినం ఇంకా ఏదీ ఉండదు. స్థిరాస్తి విషయాలు అంటే ఎప్పటి నుంచో వస్తున్న ఆస్తుల యొక్క విషయాలు మనకి పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణం కలిపి స్నానం చేయటం వలన సర్పదోషాలు మరియు గ్రహాల యొక్క దోషాలు బాధలు తొలగిపోతాయి. చూసారుగా ప్రతి విషయాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సర్పదోష నివారణ చూర్ణంను మనం కలుపుకుని స్నానం చేసినట్లయితే గ్రహదోష నివారణ, అదే సర్పదోష నివారణ, గ్రహదోషాల యొక్క నివారణ బాధలు మొత్తం అన్నీ తొలగిపోవటం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే March 4 వీళ్ళు స్థల స్నానం చెయ్యరాదు. ఈ తల స్నానం చేయటం వల్ల అనుకోని విషయాల్లో మనకి అనుకోని ఇబ్బందులు కలిగే ఆసక్తి కూడా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా చేపట్టిన పనుల్లో విజయం తప్పనిసరిగా సాధిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న పనులు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ పని సాధించాలని, ఈ పని సకాలంలో అనుకున్న కాలంలోనే మనం సాధించడం అనేది జరుగుతుంది. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఎవరైతే మనకు దూరంగా ఉన్నారో బంధువులు, ఆ బంధువులు అనుకోకుండా కలుసుకుని ఈ వారంలో ఆనందంగా ఉంటారన్నమాట. నానా రకాల అరిష్టాలు, ఇబ్బందులు, చిక్కాకులు పోవడానికి, శత్రు బాధలు నశించడానికి త్రిశూలను తప్పనిసరిగా వాడండి. ఈ త్రిశూలు అనేది మనకి పూజ సామాగ్రిలో దొరుకుతుంది. ఈ త్రిశూలను మనం వాడినట్లయితే అనుకోని బాధలు, శత్రు బాధలు, ఏదైనా మనకి జీవితకాలంలో వచ్చే అరిష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది. నూతన ప్రయత్నాలు తప్పనిసరిగా ఫలిస్తాయి.
మరి చూసారుగా ఈ నాలుగో వారంలో మకర రాశి వారికి మార్చి నాలుగో వారంలో ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. మరి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉంటుందో, అంటే ఏప్రిల్ నెల మొదటి వారంలో ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు బాయ్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలంటే ఒక షేర్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.